పేదలకు కార్పొరేట్ కంటే మెరుగైన వైద్య చికిత్సలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్ నూతన మార్చురి గది రేడియాలజీ ల్యాబ్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. తల్లిపాలు సేకరించి బలహీనమైన పిల్లలకు పంపిణీ హైదరాబాద్ వరంగల్ తర్వాత ఖమ్మంలోని ఏర్పాటు చేయడమైందన్నారు. ఖమ్మం పెద్ద ఆసుపత్రిలో రోజుకు 20 నుంచి 40 వరకు కాన్పులు జరుగుతున్నాయని ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో అనేక మంది తల్లులకు ప్రసవం జరిగిన వెంటనే పాలు పడడం లేని కారణంగా వారంలోపు పసివాళ్లకు తల్లిపాలే తాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మదర్ మిల్క్ బ్యాంకులు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. खम्मम प्रभुत्व आस्पत्रिलो पलु फेसिलिटीज़ की प्रारंभोत्सवालु शंकुस्थापन कार्यक्रम प्रधानंगा माता शिशु संरक्षण केंद्रंलो अप्पुडे पुट्टिन पिल्ललकी ఒక मदर्स फीडिंग कोसं फीडिंग पर्पस् पिल्ललकी फीडिंग इव्वडं कोसमनि ఒక మిల్క్ బ్యాంక్ ని శాంక్షన్ చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తో పాటుగా ల్యాబ్ తో పాటుగా ఆ మిల్క్ బ్యాంక్ ని ఇవాల ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఏదైతే న్యూ బోర్న్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి మదర్స్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో ఆ పుట్టినప్పుడు ఇచ్చే పాలు ఏవైతే ఉంటాయో అవి మరి దాదాపు ఔషధ గుణాలు ఉన్న పాలు అవి. అట్లాంటి మిల్క్ కొంతమంది మదర్స్ కి ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉన్నప్పుడు వాటిని స్టోర్ చేసి వేరే మదర్స్ లాక్టేటింగ్ మదర్స్ దగ్గర నుంచి తీసుకొని కూడా దాన్ని పిల్లలకి ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లనే దానికి సంబంధించిన టెస్ట్ ఇతరత్ర మరి HBS AZ లాంటి ఇతరత్ర కూడా టెస్ట్ చేసి ఆ పిల్లలకి ఆ మిల్క్ ఇచ్చే ముందు ప్రాసెస్ చేయాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా దాదాపు మరి అదంతా ఎక్స్‌పెండిచర్ ఒక 70 లక్షస్ పైన ఎక్విప్మెంట్ తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇప్పుడు ఈ రోజే ప్రారంభోత్సవం చేసుకున్నాం. నీలోఫర్ తర్వాత మిల్క్ బ్యాంక్ మరి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసింది మన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అని చెప్పి తెలియజేయడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఖమ్మం